శాంతి మురళీరవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ 16/7/2021 బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీరు ఈ డ్రామా యొక్క ఆది మధ్య అంత్యాలను తెలుసుకున్నారు మీకు తండ్రి ద్వారా జ్ఞాన మూడవ నేత్రం లభించినది కనుక మీరు ఆస్తికులు భగవంతునికి సద్గురువు అనే బిరుదు ఉంది ఏ ధర్మస్థాపకులను కూడా గురువు అనేందుకు వీలు లేదు ఎందుకంటే గురువు అనగా దుఃఖాల నుండి విడిపించి సుఖంలోనికి తీసుకెళ్లేవారు ధర్మస్థాపన చేసేవారి వెనుక వారి ధర్మంలోని ఆత్మలు పైనుండి క్రిందకు వస్తాయి వారు ఎవ్వరినీ తమతో తీసుకెళ్లరు తండ్రి వచ్చినప్పుడు సర్వాత్మలను ఇంటికి తీసుకువెళ్తారు కనుక వారే సర్వుల సద్గురువు బాబా చెప్తున్నారు ఇది పాపాత్ముల ప్రపంచము కానీ దీనినే స్వర్గమని భావిస్తారు కానీ మరణించిన వారిని స్వర్గస్థులయ్యారని అంటారు దీని ద్వారా మేము నరకంలో ఉన్నామని నిరూపణ అవుతుంది కదా మరి ఈ పాత ప్రపంచం నుండి పావన ప్రపంచానికి వెళ్ళాలంటే ఒక్క తండ్రిని స్మృతి చేయాలి బాబా చెప్తున్నారు పిల్లలారా మీరు కొంచెం ఓపిక పట్టండి మరికొద్దిగా ధైర్యం ఉంచుకోండి అందరిపై పాపకర్మల బరువు చాలా ఉంది స్మృతి ద్వారా మీరిప్పుడు పుణ్యాత్మల ప్రపంచానికి వెళ్తారు అక్కడ ఏ పాపము ఉండదు అనారోగ్యము ఉండదు తండ్రి పిల్లలకు అనంతమైన ధైర్యాన్నిస్తున్నారు బాబా చెప్తున్నారు నేను సంగమ యుగంలో వస్తాను మిమ్ములను ఆస్తికులుగా చేసి మీకు సృష్టి ఆది మధ్య అంత్య రహస్యాలను వినిపిస్తాను మీ జ్ఞాన మూడవ నేత్రాన్ని తెరిపిస్తాను మనుషులై ఉండి కూడా భగవంతుడిని తెలుసుకోలేదంటే వారిని బుద్ధిహీనులంటారు తండ్రి నేర్పించే రాజయోగము ద్వారా స్వర్గరాజ్యానికి అధికారులవుతారు భగవంతుడు కొత్త ప్రపంచాన్ని రచిస్తారు కనుక అతనిని సృష్టికర్త అంటారు పరంధామము ఆత్మల లోకము పరమాత్ముని నివాస స్థానము చాలా మధురమైన శక్తివంతమైన ఇల్లు బాబా చెప్తున్నారు ఈ సృష్టి మొత్తం అనంతమైన నాటకం ఈ నాటకంలో మార్పులు చేర్పులు ఉండవు ఇది అనాది అవినాశీ డ్రామా తండ్రి జ్ఞానసాగరులు అతని పిల్లలు మీరు మాస్టర్ జ్ఞానసాగరులుగా కావాలి పరమాత్మను యథార్థంగా తెలుసుకున్నవారే ఆస్తికులు ఆస్తికులే తండ్రిని చాలా బాగా ప్రేమిస్తారు అప్పుడే తండ్రి ద్వారా స్వర్గవారసత్వం లభిస్తుంది వినాశ సమయం దగ్గరకొచ్చే కొద్దీ పరమాత్మపై ప్రేమ పెరగాలి అంతేకాని విపరీత బుద్ధి రాకూడదు బాబా చెప్తున్నారు అన్ని ధర్మాలకు మూలధర్మము మూల గ్రంథము శ్రీమద్ భగవద్గీత శాస్త్రము దీని ద్వారానే దేవతావంశం స్థాపన చేయబడుతుంది ధర్మస్థాపకులెవ్వరూ గురువుగా కాలేరు గురువు అనగా దుఃఖం నుండి దూరం చేసి సుఖానికి తీసుకువెళ్ళేవారు ఏ దేవతలు కూడా గురువులుగా కాలేరు ఒక్క శివబాబా మాత్రమే సర్వుల సద్గతిదాత సద్గురువు జ్ఞానసాగరుడైన పరమాత్మ నుండి అనేక జ్ఞాన నదులు వెలువడతాయి
బాబా చెప్తున్నారు, ఒక్క లంకయే రావణరాజ్యం కాదు, పూర్తి ప్రపంచంలో రావణరాజ్యం విస్తరించి ఉంది, కావున ప్రపంచమంతా లంకయే. కర్మ అకర్మ వికర్మల గతిని అర్థం చేయించి ఆత్మరూపీ సీతలను వికారి రావణరాజ్యం నుండి విముక్తి చేస్తున్నారు. బాబా చెప్తున్నారు, ఆత్మాభిమానులై ఈ చెవుల ద్వారా అమర కథను వినాలి. భ్రమరం వలె జ్ఞానాన్ని భూభూ చేస్తూ తమ సమానంగా ఇతరులను తయారు చేసే సేవలో ఉండాలి. తండ్రి సమానంగా జ్ఞాన సాగరులుగా ఆనంద సాగరులుగా కావాలి. సోమరసాన్ని త్రాగాలి, తాగించాలి. బాబా తన జ్ఞానము ద్వారా మానవులను స్వర్గంలోని దేవకన్యలుగా చేస్తున్నారు. ఆత్మాభిమానులైతేనే పరమాత్మాభిమానులుగా అవుతారు. జ్ఞానాన్ని ఆచరించిన వారే దేవతలవుతారు. వరదానము, ఫాలో ఫాదర్, సీ ఫాదర్, ఈ మహామంత్రము ద్వారా ఏకరసాస్థితిని తయారు చేసుకునే శ్రేష్ట పురుషార్థీ భవ. సీ ఫాదర్, ఫాలో ఫాదర్ అనగా బ్రహ్మబాబాను అనుసరించాలి, శివబాబాను చూడాలి. ఈ మంత్రము ద్వారా ఎప్పుడూ ఎక్కే కళలోనే ఉండండి, ఎగురుతూ ఉండండి. ఎప్పుడూ ఆత్మలను చూడకండి, ఎందుకంటే అందరూ పురుషార్థులే. పురుషార్థం చేసేవారిలో మంచి ఉంటుంది, మరికొంత లోపం కూడా ఉంటుంది. సంపన్నంగా అన్నీ ఉండవు. అందువలన తండ్రిని అనుసరించండి, సోదరాత్మలను కాదు. అప్పుడు తండ్రి సమానంగా ఏకరసంగా స్వతహాగానే అవుతారు. స్లోగన్: పరచింతన ప్రభావంలోనికి రాకుండా శుభచింతన చేసే శుభచింతక మణిగా కండి. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. ఓం శాంతి.